వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సిఐడి అధికారులు తమ కస్టడీలో టార్చర్కు గురి చేశారని దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు పిటిషనర్ను ఆదేశించింది. అందుకు 2 వారాల గడువు కావాలంటూ భరత్ తరపు న్యాయవాది ఆదినారాయణరావు కోర్టును కోరారు. కోర్టు అందుకు సమ్మతిస్తూ విచారణ వాయిదా వేసింది. రఘురామరాజును దాదాపుగా 2.5 ఏళ్లుగా ఏపీలో అడుగు పెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందని ఆయన భరత్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సిఐడి కస్టడీలోని రఘురామరాజుపై టార్చర్ జరిగిందని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు.